హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవ్ స్పెషల్. ఈరోజు మనం చేపల ఫ్రై తయారు చేసుకుంటున్నాము. అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, తక్కువ నూనెతో తయారు చేసుకుంటున్నాము. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ చేపల ఫ్రైని తయారు చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. బాగుంటే బాగుందని పెట్టండి, లేకపోతే బాగాలేదని పెట్టండి. అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ మెథడ్లో నేను తయారు చేశాను, నూనె తక్కువతో పెనం మీద తయారు చేశాను. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి స్పెషల్. మనం ఈరోజు చేపలు ఫ్రై చేయటం చూద్దామండి. అయితే వీటిని కడుక్కోవడానికి ఉప్పు, పసుపు, నిమ్మకాయ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. మనం ఇప్పుడు అవి కడుక్కుందాం. చేప ముక్కలు కడిగి పెట్టుకున్న తర్వాత మనం అంతా క్లీన్గా నీట్గా కడుక్కోవాలండి. లేకపోతే మనము పులుసు చేసుకునేటప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడైనా ముక్కల్లో నీసువాసన అలానే ఉంటుంది. అందుకని మీరు చాలా నీట్గా కడుక్కొని, ఎక్కువ సార్లు కడుక్కొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కావాల్సినవి ఫ్రైకి తీసుకుంటాము. నేను ఫ్రైకి తీసుకున్న ముక్కలు ఇవి, నేను కొన్నే ఫ్రైకి తీసుకున్నాను. అయితే ఇవి దీనికి మసాలా కలుపుకుందాం. ఇప్పుడు మనము మసాలా కలుపుకోవడానికి మనము ఒక 6 ముక్కలు తీసుకున్నాము, ఒక స్పూను. మీకు సరిపోయినంత కారం తీసుకోండి ఫ్రైకి. కొంతమంది ఎక్కువ తింటారు కదా ఫ్రైలో, అట్లా తీసుకోండి. నేనైతే ఒక 1½ స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూను, 1/2 స్పూన్ అయినా పర్వాలేదు. సాల్ట్ తీసుకున్నాను, గరం మసాలా పొడి ఒక 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. మనం ముక్కల్లో కూడా పసుపు వేసుకోవాలండి. మనం ముక్కలకి అంతా పసుపు, నిమ్మకాయ, ఫ్రై చేసే ముక్కలకి పసుపు నిమ్మకాయ బాగా పట్టించాలి. ఫస్ట్ మనం చేసేది అదే, తర్వాత మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ పట్టించడం వలన మనకి ఫ్రై ముక్కలు బాగా టేస్ట్ అనిపిస్తుంది. నేను నిమ్మకాయ వేసుకున్నానండి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత వీటిని మనము 1 నిమిషం నిమ్మకాయ, పసుపు, కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకొని, ఎంతో కాదు ఒక కొంచెం ఒక చిటికెడు వేసుకొని మనం వీటన్నిటినీ బాగా ఒక్క 1 నిమిషం ఇట్లా ఉంచుకోవాలి. అలా 1 నిమిషం మనం ఇదంతా ఇట్లా నానబెట్టిన తర్వాత ఈ మసాలా ఉంది కదండి, మనము కారం, మసాలా, ఉప్పు, ఇదంతా పసుపు, ఇదంతా మనం ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం ముక్కలకి ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా అంటించుకొని బాగా మనం వీటన్నిటికీ ఇలా పట్టేటట్టు పెట్టుకోవాలి. నిమ్మకాయ, ఈ ఉప్పు, నిమ్మకాయ, ఈ మసాలా అంతా పట్టించుకుని ఒక 1/2 గంట సేపు మనం ఈ ముక్కల్ని ఇలా వదిలేయాలి. ఇవి బాగా నానిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం చూద్దాము. అయితే చాలామంది ఫ్రై చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటారు, ఎక్కువ నూనె వాడతారు, మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు, అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈజీగా, సింపుల్గా ఈజీగా ఇలా
తయారు చేసుకొని ఇలా మనమంతా మసాలా అంతా ఇలా పట్టించేసామండి. వీటికి ముక్కలకంతా మసాలా నేను పట్టించేసాను. పట్టించేసిన తర్వాత ఒకసారి మనము ఇట్లాగా మనము చాకుతో ఇట్లా అనుకోవాలి. ఇట్లా ఒకసారి ఇట్లా అనుకోవాలి చాకుతో. ఏమీ అవ్వదు అంటే మసాలా ఈ నిమ్మకాయ ఇదంతా పడుతుంది బాగా. కొంచెం లైట్గా ఇలా అనుకోవాలి. చాకు చివరి పెట్టి మనం ఇలా అనుకుంటే మనకి మసాలా అంతా బాగా అంటుకుంటుంది, మనకి తినేటప్పుడు బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇది ఇలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం చూద్దాము. ఇలా మనము చపాతీలు కాల్చుకుంటాం కదా, అటువంటి రేక్ తీసుకొని ఇవి మా ఊర్లో నుంచి నేను సెపరేట్గా తెచ్చుకున్నానండి. ఇక్కడైతే నాన్ స్టిక్ ఉంటుంది, నేను నాన్ స్టిక్ అయితే తక్కువ వాడతాను ఏమైనా ఫ్రైలకు తప్ప ఇంక దేనికి వాడను. మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం లేదు, సపరేట్గా మనం దీని మీద వేసుకొని ఈ పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత మనం కొంచెం నూనె వేసుకుంటున్నానండి. కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అట్లా నూనె వేసుకున్న తర్వాత ఇది మనకి బాగాని వేడైన తర్వాత బాగా వేడి అవ్వాలండి. ఇది అయిన తర్వాత అయిన తర్వాత మనం ఇట్లాగా ముక్కల్ని తగేసుకొని మనం దోరగా వేయించుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకొని మనము ఎక్కువసేపు మనకి ఫ్రై అయ్యింది అన్నంత వరకు మనం మనకి ఇష్టం. మనం కొంతమంది మెత్తగా తింటారు, కొంతమంది బాగా ఫ్రై అయిపోయేటట్టు తింటారు. మన ఇష్టం ప్రకారంగా మనము ఇట్లా సన్నసేక మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా వేగుతున్న ముక్కల్ని మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా వెనకకి తిప్పుకుందాం. ఇది మనకి దోశలు వేసుకొని చపాతీలు వేసుకొనే తినం కదండి, ఇది చాలా బాగా వస్తుంది. మనకి నూనెలో వేసుకుంటే మసాలా అంతా నూనెలో వెళ్ళిపోయి మనకి ముక్కలంత టేస్ట్ అనిపించవు. కాన్ఫ్లోర్ వేసుకుంటే కానీ మనకి ముక్కలు గట్టిగా రావు. ఇవి అలా కాకుండా మనం న్యాచురల్గా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రై ఎవరైనా చేసుకోవచ్చు. నాకు రాదు చేపలు ఫ్రై చేయటం రాదు అనే అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. అయితే ఇదైతే భలే ఉంటుందండి, నూనె తక్కువ కదా, నూనె మనం ఎంతో వాడలేదు కదా, కొంచెం వాడాం కదా, బాగుంటుంది. చూసారు కదా మనము చపాతీలు పెనం కానీ సిల్వర్ పెనం మీద వేసుకొని చేసుకున్నాము, తక్కువ నూనెతో రెడీ అయిపోయింది. కానీ మీరు ఇంకా దోరగా వేయించుకోవచ్చు, బాగా దోరగా వేయించుకోవచ్చు నల్లగా, ఎలా అయినా మీ ఇష్టం, అది ఆప్షన్స్ మీది. అయితే తక్కువ నూనెతో ఈజీగా మసాలా అంతా చూపించాను పర్ఫెక్ట్గా. మీరు స్కిప్ చేయకోకుండా ఈ వీడియో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, అయితే మీరు ఈ వీడియో చూసినట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?